గేటు గేట్ ఓపెన్ అయింది మిత్రమా, పొద్దున గేట్ ఓపెన్ చేసావు, ఒక్క గేట్ తెరిచిన మొత్తం తెరవాలి. తీసుకోండి పొద్దున్నే వార్నింగ్ సైక్. ఇక అట్లా ఎట్లా చెప్తాం సార్, మీరు వచ్చినాక చెప్తాం కానీ రాకముందు చెప్తాం. ఇవాళ ఆల్రెడీ గేట్ ఓపెన్ చేసిన అని చెప్పిన. రైట్, మీరే ఓపెన్ చేసావు, ఒక్క గేట్ తెరిచిన మొత్తం తెరవాలి పొద్దున్నే వార్నింగ్ సైక్. ఇక అట్లా ఎట్లా చెప్తాం సార్, మీరు వచ్చినాక చెప్తాం కానీ రాకముందు చెప్తాం. ఇవాళ ఆల్రెడీ గేట్ ఓపెన్ చేసిన అని చెప్పిన. పార్టీ నిర్ణయిస్తుంది, నేను ఒక్కనే నిర్ణయించను. ఉపయోగం ఉందా ఉపయోగం లేదా అని స్థానిక పరిస్థితులను బట్టి నిర్ణయం జరుగుద్ది. వచ్చి రాగానే అధికారాన్ని చెలాయించే అవకాశం కాంగ్రెస్లో ఉండదు. ఎన్నికలలో నిలబడాల్సి వచ్చినప్పుడు స్థానిక కుల సమీకరణలు కావచ్చు, అక్కడ ఉండే పరిస్థితులు కావచ్చు. ఈరోజు చాలామంది ముఖ్యమైన నాయకులు అందరూ కూడా ఎమ్మెల్యేలుగా మంత్రులుగా ఉన్నప్పుడు పార్లమెంట్ ఎన్నికల్లో పోటీ పెట్టడానికి సామాజిక పరిస్థితులను కూడా దృష్టిలో పెట్టుకొని పార్టీ నిర్ణయం తీసుకుంటుంది. ఎవరి పట్ల అయినా పార్టీ పూర్తిగా ఆలోచన చేసి ఏఐసీసీ అధ్యక్షుడు ఆమోదం మేరకే పార్టీలో చేరికలు ఉంటాయి. టికెట్లు అనేది సిఈసీ సెంట్రల్ ఎలక్షన్ కమిటీ నిర్ణయిస్తుంది. కాబట్టి ఇది పార్టీ విధానపరమైన నిర్ణయం, పార్టీ మొత్తం కలిసి కూలంకషంగా చర్చించుకున్నాకనే నిర్ణయం. గేట్ ఓపెన్ అయింది మిత్రమా, పొద్దున గేట్ ఓపెన్ చేసావు, ఒక్క గేట్ తెరిచిన మొత్తం తెరవాలి. తీసుకోండి పొద్దున్నే వార్నింగ్ సైక్. ఇక అట్లా ఎట్లా చెప్తాం సార్, మీరు వచ్చినాక చెప్తాం కానీ రాకముందు చెప్తాం. ఇవాళ ఆల్రెడీ గేట్ ఓపెన్ చేసిన అని చెప్పిన. రైట్, మీరే ఓపెన్ చేసావు, ఒక్క గేట్ తెరిచిన మొత్తం తెరవాలి పొద్దున్నే వార్నింగ్ సైక్. ఇక అట్లా ఎట్లా చెప్తాం సార్, మీరు వచ్చినాక చెప్తాం కానీ రాకముందు చెప్తాం. ఇవాళ ఆల్రెడీ గేట్ ఓపెన్ చేసిన అని చెప్పిన. పార్టీ నిర్ణయిస్తుంది, నేను ఒక్కనే నిర్ణయించను. ఉపయోగం ఉందా ఉపయోగం లేదా అని స్థానిక పరిస్థితులను బట్టి నిర్ణయం జరుగుద్ది. వచ్చి రాగానే అధికారాన్ని చెలాయించే అవకాశం కాంగ్రెస్లో ఉండదు. ఎన్నికలలో నిలబడాల్సి వచ్చినప్పుడు స్థానిక కుల సమీకరణలు కావచ్చు, అక్కడ ఉండే పరిస్థితులు కావచ్చు. ఈరోజు చాలామంది ముఖ్యమైన నాయకులు అందరూ కూడా ఎమ్మెల్యేలుగా మంత్రులుగా ఉన్నప్పుడు పార్లమెంట్ ఎన్నికల్లో పోటీ పెట్టడానికి సామాజిక పరిస్థితులను కూడా దృష్టిలో పెట్టుకొని పార్టీ నిర్ణయం తీసుకుంటుంది. ఎవరి పట్ల అయినా పార్టీ పూర్తిగా ఆలోచన చేసి ఏఐసీసీ అధ్యక్షుడు ఆమోదం మేరకే పార్టీలో చేరికలు ఉంటాయి. టికెట్లు అనేది సిఈసి సెంట్రల్ ఎలక్షన్ కమిటీ నిర్ణయిస్తుంది. కాబట్టి ఇది పార్టీ విధానపరమైన నిర్ణయం, పార్టీ మొత్తం కలిసి కూలంకషంగా చర్చించుకున్నాకనే నిర్ణయం. గేట్ ఓపెన్ అయింది మిత్రమా, పొద్దున గేట్ ఓపెన్ చేసావు, ఒక్క గేట్ తెరిచిన మొత్తం తెరవాలి. తీసుకోండి పొద్దున్నే వార్నింగ్ సైక్. ఇక అట్లా ఎట్లా చెప్తాం సార్, మీరు వచ్చినాక చెప్తాం కానీ రాకముందు చెప్తాం. ఇవాళ ఆల్రెడీ గేట్ ఓపెన్ చేసిన అని చెప్పిన. రైట్, మీరే ఓపెన్ చేసావు, ఒక్క గేట్ తెరిచిన మొత్తం తెరవాలి పొద్దున్నే వార్నింగ్ సైక్. ఇక అట్లా ఎట్లా చెప్తాం సార్, మీరు వచ్చినాక చెప్తాం కానీ రాకముందు చెప్తాం. ఇవాళ ఆల్రెడీ గేట్ ఓపెన్ చేసిన అని చెప్పిన. పార్టీ నిర్ణయిస్తుంది, నేను ఒక్కనే నిర్ణయించను. ఉపయోగం ఉందా ఉపయోగం లేదా అని స్థానిక పరిస్థితులను బట్టి నిర్ణయం జరుగుద్ది.